హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు అర్జెంటుగా విలనైపోవాలట రాధాకృష్ణ సూచనల శాపాల టీడీపీ వరుస ఓటములతో చంద్రబాబు ఎంత ఆందోళన చెందుతున్నారో తెలియదు కానీ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబుతోనే అన్నట్లుగా అక్షరాలను సంధించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు ఆయన తన ఆక్రోశాన్ని ఏమాత్రం దాచుకోకుండా అటు జగన్ విమర్శించడమే కాకుండా ఇటు చంద్రబాబును కూడా నిందిస్తున్నాడు రాధాకృష్ణ తాజా కొత్త పలుకులో ఏమంటున్నాడో వినండి రాజకీయ పార్టీల అధినేతలపై ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు కార్యకర్తల్లో అభిమానం గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఆ రెండూ లేవు గుంటూరు నగరపాలక సంస్థలో మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి మిగతా చోట్ల మేము బలహీనుల్ని పోటీకి పెడతాం అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా నిలబడి కొట్టాడవలసిన వాళ్ళు పడుతుంటే ప్రజలు తెలుసుకోలేరా తన తరఫున ప్రజలే పోరాడాలని చంద్రబాబు కోరుకోవడం ఏమిటి అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమి న్యాయం విశాఖపట్నంలో నాయకుల వైఫల్యం లావులుచే కారణంగానే నగరపాలక సంస్థ చేజారింది ఓటేయడానికి విశాఖ వాసులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో భరోసా కల్పించే నాయకుడు ఏడి కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదనే చెప్పవచ్చు మరో రకంగా చెప్పుకుంటే తనపై నమ్మకం లేకుండా ఆయనే చేసుకున్నారు ఒకప్పుడు వాహిని వారి చిత్రాలలో పెద్ద మనుషుల రూపంలో విలనిజం చూశాం ఇప్పుడు భయంకరమైన విలన పాత్రలు పోషించే వారికి అదే స్థాయిలో క్రేజ్ ఉంటోంది ప్రజల ఆలోచనలు అభిప్రాయాలు మారిపోయాయి నాయకులు ఆ మేరకు మారకపోతే కనుమరుగవుతారు పార్టీ గురించి ఆలోచించని వారిని తన పట్ల కనీసం గౌరవం కూడా లేని వారిని ఇంకెంతకాలం మోస్తారు పార్టీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు ఇవన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకున్నదే స్థూలంగా వ్యాసం సారాంశం ఏమైనా గానీ సగటు పాఠకుడికి మాత్రం దీన్ని చదువుతుంటే ఏమర్థమవుతుంది అవుతుంది చంద్రబాబు మీద ఎవరికీ భయం లేదు భక్తి లేదు గౌరవం లేదు ఈయనకేమో కొరడా పట్టుకుని శిక్షించడము చేత కాదు సాఫ్ట్ విలన్ పాత్రధారిలాగా కాకుండా హార్డ్కోర్ విలని ప్రదర్శించాలి లేకపోతే ఇక పార్టీకి కొత్త రక్తం అవసరం ఏపీ ప్రజల సైకాలజీ కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదు సో తక్షణం ఓ కొరడా పట్టుకుని అధికార పార్టీతో పడ్డ వాళ్ళని విరగబాదాల్సిందే లేకపోతే పార్టీకి మనుగడ ఉండదు ఇది సగటు పాఠకుడికి అనిపించేది అంటే ఇది కూడా ఒక రకంగా పార్టీ అధినేత మీద భయం లేకపోవడమే గౌరవం లేకపోవడమే భక్తి లేకపోవడమే కానీ నిజానికి చంద్రబాబును మరీ అంత తేలికగా తీసిపారేయాల్సిన అవసరం లేదు కొత్త విలనీతనం ప్రదర్శించాల్సిన పని లేదు తెలుగుదేశం క్యాడర్ మీద జగన్ పెట్టేస్తున్న కేసులు అసాధారణమే కానీ వీలైన ప్రతి దగ్గరకు చంద్రబాబు లేదా లోకేష్ వెళ్తున్నారు కేడర్ డిమోరల్ కాకుండా శాశ్వశక్తుల ప్రయత్నిస్తున్నారు ఇది ఒక గ్రహణ దశ రాజకీయ పార్టీ అన్నాక ఉత్తాన పతనాలు ఉంటాయి అవకాశం కలిసి వచ్చినప్పుడు మళ్లీ లేస్తాయి ఒకప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండేది పార్టీని మూసేసుకోవాలని అనుకున్న దశ నుంచి ఇప్పుడు ఎదురులేని స్థానంలోకి రాలేదా రెండు సీట్ల నుంచి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో దేశవ్యాప్తంగా విస్తరించలేదా ఏమో ఇప్పటికైతే వైసీపీకి టీడీపీ ప్రత్యామ్నాయం వేరే పార్టీ కనిపించడం లేదు కనిపిస్తే తెలుగుదేశం మిగలదు చంద్రబాబును మించిన ప్రత్యామ్నాయ నేత కనిపించడం లేదు కనిపిస్తే చంద్రబాబు కెరీర్ సమాప్తం కానీ ఇప్పుడు తక్షణ ప్రమాదం ఏమీ లేదు ఈ వయసులో తను మారడు మారలేడు తన ఒరిజినల్ తత్వం నుంచి బయటపడలేరు తెలుగుదేశం పార్టీకి తన మద్దతు మీడియానే అసలు శత్రువు అనేది అందరూ చెప్పేది నిజానికి జగన్ ఎవరికైనా రుణపడాలి అంటే అది తెలుగుదేశం మద్దతు మీడియాకే ఎందుకంటే జగన్ తప్పులు ఏమన్నా ఉంటే బోతద్దంలో చూపిస్తూ హడావిడి చేస్తున్నారు ఆ వెంటనే జగన్ వాటిని సరిదిద్దుకుంటున్నారు పైగా ఇదే మీడియా ఎన్నాళ్ళగా తెలుగుదేశం వైఫల్యాలు బలహీనతలు చెప్పకుండా దాచుకుంటూ వస్తుంది ఇలా అన్ని విధాలా జగన్ కు మేలు జరుగుతోంది ఇలాంటి మీడియా ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు మీద పడింది రాధాకృష్ణ తన మనసులోని భావాలని ఒక్కసారిగా బయటకు కక్కేశారు పార్టీయే పాడైపోతుంది కాపాడండ్ర బాబు అనే ఆవేదనతో ఇదంతా రాసి ఉండొచ్చు కానీ ఇది ఎలా ఉంది అంటే ఇన్ని లోపాలతో ఉన్న పార్టీని ఇక ఎవరు కాపాడగలరు అన్నట్లుగా ఉంది ప్రస్తుత రాజకీయాలకు చంద్రబాబు అన్ఫిట్ అన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని రాజకీయాలను పూర్తిగా విస్మరించడం వల్ల ప్రస్తుత దుస్థితి దాపురించింది మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేషించి విరుగుడు చర్యలకు ఉపక్రమించకుండా ప్రజలు నిందించే దుస్సాహసానికి కొంతమంది నాయకులు తెగబడ్డారు చంద్రబాబు మీద పార్టీ నాయకులు కార్యకర్తల్లో అభిమానం గౌరవం ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడలో కేసినేని నాని ఆయనతో విభేదిస్తున్న బోండా ఉమా బుద్దా వెంకన్న నాగుల్ మీరా వంటి నాయకులు అలా బజారు ఉండేవారు కాదు ఇవి రాధాకృష్ణ ఎత్తు చూపిన లోపాలు ఇవే కాదు జగన్ ను ఆయన వైపు విమర్శిస్తూనే చంద్రబాబులోని ఎన్నో లోపాలను ఎత్తు చూపారు అధినేత బలంగా ఉంటేనే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలంగా ఉంటుంది పరిస్థితికి తనకు కారణమో చంద్రబాబు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కీలక సమయాల్లో పార్టీ అధినేత అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదని చెప్పవచ్చు పార్టీ కోసం చొక్కాలు చించుకుని పనిచేసిన కీలక సమయంలో పక్కన పెట్టారన్న గ్యారంటీ లేదని పలువురు నాయకులు వాపోతూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలోనూ అంతులేని తాత్సారం చేయడమే కాకుండా తప్పు చేసిన వారిపైన పార్టీకి నష్టం చేసేవారి విషయంలో కఠినంగా వ్యవహరించడంలో కూడా చంద్రబాబు మేనమేషాలు లెక్కిస్తుంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి తన అనుచరుడైన గౌరి వెంకటరెడ్డిని జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించే సాహసం చంద్రబాబు చేయగలరా ఆనాడు రాజశేఖర రెడ్డి చేసిన పని వల్ల నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎంతవరకైనా అయినా వెళతారని పేరొచ్చింది అంతెందుకు జగన్ రెడ్డి విషయమే తీసుకుందాం కేంద్రంలో అధికారం చెలాయిస్తూ అత్యంత బలమైన నాయకురాలుగా చలామణి అవుతున్న సోనియా గాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకుని జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడని కారణంగానే జగన్కు జనంలో క్రేజ్ ఏర్పడింది గతంతో పోలిస్తే ఇప్పుడు రాజకీయాల్లో కొలమానాలు మారిపోయాయి చంద్రబాబు ఇంకా పాత విధానాలని విలువల్ని పట్టుకుని వేలాడుతున్నారు అంటూ రాధాకృష్ణ తన అక్కనంతా వెళ్లగక్కారు కారణం ఏదైనా కాని మున్సిపల్ ఎన్నికల్లో ఘోరవాడమే చంద్రబాబు కంటే రాధాకృష్ణను ఎక్కువగా బాధపెట్టినట్లుంది అందుకే ఈ వారం కొత్త పలుకులో ఆయన జగన్పై విమర్శల కంటే చంద్రబాబు లోపాలను ఎత్తుచొక్కడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఇది రాధాకృష్ణలో కొత్త కోణమే మరి చంద్రబాబు ఆయన మాటల్ని పాటిస్తారా రాధాకృష్ణ చెప్పినట్లుగా అర్జెంటుగా విలన అవతారం ఎత్తుతారా చూడాలి మరి